జిల్లాల పునర్విభజన అనంతరం రాజమహేంద్రవరం కేంద్రంగా నూతనంగా ఏర్పాటైన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం బార్ కౌన్సిల్ ఎన్నికలు తీవ్ర ఉత్కంఠ నేపథ్యంలో ముగిశాయి. సుమారు 1119 మంది బార్ కౌన్సిల్ సభ్యులు ఉండగా 786 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. కౌంటింగ్ ప్రక్రియ అనంతరం నూతనంగా ఎన్నికైన బార్ కౌన్సిల్ అధ్యక్ష, ఉపాధ్యక్ష, ఇతర కార్యవర్గాన్ని ఎన్నికల నిర్వహణాధికారి, భారత న్యాయవాదుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ముప్పాల సుబ్బారావు వెల్లడించారు. జిల్లాల పునర్విభజన అనంతరం నూతనంగా ఏర్పాటైన తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి రాజమహేంద్రవరం కేంద్రంగా రాజమహేంద్రవరం బార్ కౌన్సిల్ ఎన్నికలు ఈరోజు నిర్వహించడం జరిగింది. ఉదయం 10 గంటల నుండి బార్ కౌన్సిల్ ఎన్నికలు స్థానిక రిజిస్టర్డ్ బార్ కౌన్సిల్ రిజిస్టర్ అయినటువంటి అడ్వకేట్స్ లాయర్లందరూ కూడా ఈరోజు ఓటింగ్కి హాజరయ్యారు. సుమారుగా 1119 మంది ఇక్కడ బార్ అసోసియేషన్లో రిజిస్టర్ అయినటువంటి న్యాయవాదులు వాళ్ళకి సంబంధించినటువంటి ఆ ఓటు హక్కును వినియోగించడానికి ఉదయం నుంచి ఇక్కడ బార్లు తిరిగి ఓట్లు వేశారు. సుమారుగా 740 మంది వరకు ఈరోజు ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. ప్రస్తుతానికి బార్ ఎలక్షన్స్కి సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తిగా ముగిసింది. ఇప్పుడు ప్రస్తుతం కౌంటింగ్ అయితే జరుగుతుంది. ఇంకొక 10 నిమిషాల్లో బార్ కౌన్సిల్కి సంబంధించినటువంటి ఎన్నికైన అధ్యక్ష, ఉపాధ్యక్ష, జనరల్ సెక్రటరీ, వివిధ కమిటీ మెంబర్లని కొద్ది క్షణంలో ఎన్నికల నిర్వహణ అధికారిగా ఉన్నటువంటి భారత న్యాయవాదుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ముప్పాల సుబ్బారావు గారు ప్రకటించే అవకాశం ఉంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నుంచి చెరుకూరు శ్రీనివాస్ అనిల్ కుమార్, రీజనల్ బ్యూరో, 90 న్యూస్. రాజమండ్రి బారోషన్ ఎలక్షన్స్ ఈరోజు జరిగాయి. దీనిలో మొత్తం పోలైనటువంటి ఓట్లు 786 ఓట్లు. ఈరోజు ఓట్ల లెక్కింపు జరిగిన తర్వాత రాజమండ్రి బార్ అసోసియేషన్కి అధ్యక్షులుగా ఇల్లా శివప్రసాద్ 303 ఓట్ల మెజారిటీతో గెలుపుతారు బడ్జెట్ కోటేశ్వరరావు మీద. అలాగే జనరల్ సెక్రటరీగా 4 పోటీ చేశారు. పోటీ పివి నాగరాజు, పిల్లూరు రమేష్ మధ్య జరిగింది. దాంట్లో పివి నాగరాజు 76 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఉపాధ్యక్షుడిగా తమ్మారెడ్డి పాణిగ్రాహి 468 ఓట్లు వచ్చినాయి. దాదాపుగా 164 ఓట్ల మెజారిటీతో జూపూడి మధుబాబు మీద గెలుపొందారు. అలానే మహిళా రిప్రజెంటేటివ్గా ఈ సుమిత్రాదేవి 74 ఓట్ల మెజారిటీతో కె వెంకటలక్ష్మి మీద గెలుపొందింది. అదేవిధంగా ట్రెజరర్గా ఎంఈ దుర్గాప్రసాద్ మీద కేఎన్వి బాబు మెజారిటీ వచ్చి ట్రెజరర్గా కేఎన్వి బాబు గెలవడం జరిగింది. అలాగనే స్పోర్ట్స్ అండ్ కల్చర్ జాయింట్ సెక్రటరీగా కేవీ ప్రసాద్ మీద అవంచి లక్ష్మణ్ గెలుపొందడం జరిగింది. అదేవిధంగా లైబ్రరీ సెక్రటరీగా పులగం రామలింగారెడ్డి గెలుపొందాడు. ఉపేంద్ర మీద 148 ఓట్ల మెజారిటీతో. కాబట్టి దీంట్లో కొంతమంది 5 నుంచి 10 సంవత్సరాల మధ్య వాళ్ళు ఇద్దరు యునానిమస్గా ఎన్నికయ్యారు. 10 సంవత్సరాల అలానే 2 నుంచి 5 సంవత్సరాల మధ్య కమిటీ మెంబర్లు ఒకళ్ళు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎబో 20 ఇయర్స్ స్టాండింగ్ ఉన్నటువంటి వాళ్ళు ఒకళ్ళు ఏకగ్రీవంగా ఎన్నికవడం జరిగింది. చారిత్ర అలాగే జాయింట్ సెక్రటరీ ఎన్నికలు కౌంటింగ్లో దగ్గరగా 1 ఓట్లు 2 ఓట్లు తేడాతో ఉండటంతో దాన్ని తిరిగి కౌంటింగ్ చేయాలని చెప్పేసి అని నిర్ణయించాము. ఈరోజు సమయం ఎక్కువ అవడంతో రేపు వేరొక ప్రోగ్రాం ఉండటంతో అది తదుపరి కౌంటింగ్ చేద్దామని చెప్పేసి నిర్ధారించాము. దీంట్లో అనేక మంది న్యాయవాదులు, గనిరాజు కానీ లేకపోతే శ్రీనివాస్ కానీ లేకుంటే యాదవ్ కానీ అలానే కొండా కానీ అలానే మహిళా న్యాయవాదులు
అనేక మంది భవానీ ఇలాంటి వాళ్ళు, అలానే అనేక మంది మహిళా న్యాయవాదులు కూడా ఉదయం నుంచి రాత్రి వరకు కూడా శ్రమించి పీస్ఫుల్గా ప్రశాంతయుతంగా ఈ యొక్క ఫలితాలు ప్రకటించడానికి కావాల్సిన కృషి చేశారు. అలాగనే న్యాయవాదులు కూడా ఎన్నికల్లో పాల్గొని ప్రశాంతయుతంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నందుకు, ఆ విధంగా సహకరించినందుకు అందరికి కూడా ఎన్నికల అధికారిగా వాళ్ళందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తామన్నాను. గుణోత్తరంగా వచ్చినటువంటి నాయకత్వం, వారు యొక్క పరువు ప్రతిష్టల్ని ఇండిమెండెంట్ చేస్తూ మరింత అభివృద్ధి చెందే విధంగా, ఎందుకంటే దాదాపుగా ఎన్నికలయ్యింది, ఎన్నికలైన 10 గంటలకు కత్తిరక్కుండానే నూతన బాడీ మీద రేపు 10:30కి హైకోర్టు జడ్జి గారు రాజమండ్రి బార్ అసోసియేషన్లో 10:30 నుంచి 11:00 వరకు బార్ అసోసియేషన్కి వచ్చి న్యాయవాదులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఉన్నారు హైకోర్టు జడ్జి గారు. కాబట్టి ఈ బాడీ రాగానే వెంటనే మరుసటి రోజు 10 గంటలకు తిరగకుండానే వాళ్ళ మీద ఈ బారు ప్రతిష్టని పెంచడానికి కావాల్సిన బరువు బాధ్యతలు పడ్డాయి. కాబట్టి ఈ కమిటీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ సహకరించిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం.